Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవర్ బ్రోకర్ పెద్ద తోపేమీ కాదు ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిత్యం విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు తాజాగా మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేసిన విజయ సాయిరెడ్డి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది అంటూ నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు అంటూ సెటార్లు వేశారు తీవ్ర నిరాశ నిస్పృహ అలుముకున్నప్పుడు చాలామంది విచక్షణ కోల్పోతారని పేర్కొన్న విజయసాయిరెడ్డి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పరిస్థితి అదేవిధంగా ఉందంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు ప్రజల తిరస్కారంతో పొరుగు రాష్ట్రంలో ఆశ్రయం పొందుతున్నారని చంద్రబాబు నాయుడికి ప్రతి ఎన్నిక చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు కనుచూపు మేర చంద్రబాబు నాయుడుకు సానుకూలత కనిపించిన పరిస్థితి ఉందని తేల్చి చెప్పారు అంతేకాదు చంద్రబాబు ఆయన బానిస మీడియా శోకాలు పెట్టడం తప్ప చేయగలిగిందేమీ లేదు అంటూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును విమర్శించారు ఇదే సమయంలో ఎన్డీఏ కన్వీనర్గా చక్రం తిప్పిన రోజుల్లో కూడా చంద్రబాబు పెద్ద తోపు ఏమీ కాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి చంద్రబాబుది పవర్ బ్రోకర్ ఇమేజ్ అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు విద్యుత్ కంపెనీలు నెలకొల్పే పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లు ప్రైవేట్ ఫ్లైట్లలో దిగి డబ్బుల సంచులు అందించడం ఓపెన్ సీక్రెట్ అంటూ విమర్శించారు ఇప్పుడు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు పత్తి గింజల్లా మాట్లాడుతున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయసాయిరెడ్డి ఇక జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నాయకులు చేసిన విమర్శలకు సైతం కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి జగన్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసిందని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పలు కార్యక్రమాలు పలు పథకాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని కితాబు ఇచ్చారు అంతకుముందు పోలవరం పూర్తి కావడం చంద్రబాబు రాజకీయ సమాధి ఒకేసారి జరుగుతాయని చంద్రబాబుని టార్గెట్ చేసి నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి